మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. హలో సాయి రమేష్ గారు. హలో నారాజ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే యూట్యూబ్ కోర్స్ ఇవాళ ఎప్పుడైతే ఆడియన్స్లోకి మీరు తీసుకువెళ్ళారో, అందరికీ యూట్యూబ్ని ఎలా స్టార్ట్ చేయాలనే దాని మీద అవగాహన ఉంటుంది, కానీ కొంతమందికి అది కూడా అవగాహన ఉండదు. సో ఈ కోర్స్ ఏం చేసింది అని అంటే, వాళ్ళల్లో ఆల్రెడీ యూట్యూబ్ ఉన్న వాళ్ళకి సబ్స్క్రైబర్స్ని ఏ విధంగా పెంచుకోవచ్చు అనే దాని మీద అవగాహన దొరికింది. కొంతమందికి వ్యూవర్షిప్ ఎలా రావాలి ఏంటి అనే దాని మీద కూడా అవగాహన దొరికింది. సో ఒకసారి ఆడియన్స్కి కూడా తెలియాలి కాబట్టి, అండ్ యూట్యూబ్ కోర్స్ ఎంత బాగా ఉపయోగపడుతుంది ఏంటి అనేది ఒకసారి ఒక ఫీడ్బ్యాక్ వీడియో వాళ్ళు ఏమి చేశారని ఒకసారి చూపిద్దాం. షూర్ సార్. హలో ఎవ్రీవన్, ఐఎమ్ సౌమ్య. నేను ఒక యూట్యూబర్ని. ఇలా యూట్యూబర్ని అని చెప్పడం కూడా ఇదే ఫస్ట్ టైం. 5 ఇయర్స్ బ్యాక్ 2018లో నేను ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ ఛానల్ పేరు సౌమ్య కుమ్ల. ఈ 5 ఇయర్స్లో నాకు జస్ట్ 7500 సబ్స్క్రైబర్స్ మాత్రమే వచ్చారు. లాస్ట్ ఇయర్ నేను ఒక 60 షార్ట్స్ కూడా వేశాను, బట్ ఛానల్లో ఎలాంటి గ్రోత్ లేదు. ఇంకా ఎలాంటి వీడియోస్ పెట్టాలి అన్న కన్ఫ్యూజన్లో ఉండగా నేను సాయి రమేష్ సార్ వీడియోని యూట్యూబ్లో చూసి క్లాసెస్ జాయిన్ అయ్యాను. సార్ క్లాసెస్ జాయిన్ అయిన తర్వాత నేను ఇంకొక ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ ఛానల్ పేరు V5 ఫ్యామిలీ షో. ఈ ఛానల్ వితిన్ 3 మంత్స్లో నాకు 1 లాక్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. సార్ క్లాసెస్ విన్నప్పుడు నేను 3 విషయాలలో నాకు క్లారిటీ వచ్చింది. అదేంటంటే, ఫస్ట్ పాయింట్, వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనం ఎలాంటి కంటెంట్ పెడితే ఎక్కువ వ్యూస్ వస్తాయో, ఎలాంటి కంటెంట్కి ఎక్కువ వ్యూస్ రావో, మనం ఎలాంటి కంటెంట్తో ఛానల్ స్టార్ట్ చేయాలో సార్ మనకి గైడ్ చేస్తారు. ఓకే. సెకండ్ పాయింట్, క్రియేటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక వీడియోని ఎలా ఎడిట్ చేయాలి, మన వీడియోకి కావలసిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎలా సెర్చ్ చేయాలి, వాటిని మన వీడియోస్లో ఎన్ని సెకండ్స్ వరకు వాడుకోవచ్చు, అవన్నీ విషయాలు నేను సార్ క్లాసెస్లో నేర్చుకున్నాను. థర్డ్ పాయింట్, సెట్టింగ్స్. ఒక థంబ్నెయిల్ ఎలా ఉండాలి, ఒక టైటిల్ ఎలా ఉండాలి, డిస్క్రిప్షన్ ఎలా ఉండాలి, ట్యాగ్స్ ఎలా ఉండాలి, హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఉండాలి, కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి క్లియర్గా తెలుసుకున్నాను. యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి సాయి రమేష్ సార్ చాలా విషయాలు చెప్తారు. అందులో మనం మనకు కావాల్సిన పాయింట్స్ క్యాచ్ చేసామా లేదా, అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసామో అన్న దాన్ని బట్టి మన సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. సార్ క్లాసెస్లో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఎంత చిన్న డౌట్ అయినా అడిగేట్టు ఫ్రీ అట్మాస్ఫియర్ సార్ క్రియేట్ చేస్తారు, అది ఇన్ తెలుగులో. ఆ డౌట్ క్లియర్ అయిన తర్వాతనే నెక్స్ట్ ఇంకొక డౌట్కి వెళ్తారు. అది నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వల్ల నేను ఇప్పుడు యూట్యూబర్ అని చెప్పగలుగుతున్నాను. సో కంగ్రాచులేషన్స్ అండి. అండ్ V5 ఫ్యామిలీ ఛానల్ పెట్టినటువంటి సౌమ్య, థ్యాంక్ యూ సో మచ్ మా. వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యూ. అచీవ్ చేసింది మీరు చెప్పడం జరిగింది. థ్యాంక్స్ అలాట్. చాలామందికి ఇలాగే యూట్యూబర్గా సక్సెస్ అవ్వాలని ఉంటుందండి. అయితే కంటెంట్ అనేది ఎలా పెట్టాలి ఏంటి అనే దాని మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. కొంతమంది యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అని అంటే ఫలానా కంటెంట్ పెడితేనే బాగుంటుందనే దాని మీద వెళ్తారు. కొంతమంది జోనర్స్ వైస్ వెళ్తారు, కొంతమంది ఎడ్యుకేషన్ అది ఇది అని చెప్పేసి చూసుకుంటారు. అయితే హోమ్ టూర్ యూట్యూబ్ వీడియోస్ పెడుతూ ఉంటారు, వాటి సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది సార్? యాక్చువల్గా ఇందా మీరు అన్నట్లుగా ఫస్ట్ వాళ్ళకి ఛానల్ చెయ్యాలి అన్న కసి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ అమ్మాయిది ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆల్రెడీ 5 ఇయర్స్ నుంచి చేసుకుంటూనే ఉంది, కానీ 7000 సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎక్కడ ఆపల. సో ఎప్పుడైతే చెయ్యాలి అని ఆమెకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్కి మనం రైట్ డైరెక్షన్ ఇచ్చామో, వితిన్ 3 మంత్స్లో ఆమె ఈరోజు ఆమెకున్న సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ 1,80,000 ఉన్నారు ఈరోజు. ప్రతి వీడియో కూడా చూడొచ్చు మీరు, మిలియన్స్లో వెళ్ళడం జరుగుతుంది. అది కూడా ఇంట్లోనే ఉండి చేసినటువంటి వీడియోస్ ఇవన్నీ కంప్లీట్ ఇంట్లోనే, ఆడియో కూడా లేకుండా. వితౌట్ ఆడియో, వితౌట్ ఆడియో అది మెయిన్ ఇంపార్టెంట్. అంటే తను నాకు చెప్పినప్పుడు ఏంటంటే, నేను ఇప్పుడు ఇందా మీకు వీడియోలో కూడా నేను ఫస్ట్ టైం చెప్పడం జరుగుతుంది యూట్యూబర్ కానీ కూడా ఫస్ట్ టైం మాట్లాడటం, వీటిలో ఎక్కడ మాట్లాడేది ఉండదు. 18 మిలియన్, 11 మిలియన్స్, 8.2 మిలియన్, 8.1 మిలియన్, 7.9 మిలియన్, 6.6 మిలియన్ సబ్స్క్రైబర్స్ డైలీ 10,000 వస్తున్నారు సార్ బా. సో ఇందాక మీరు అన్నట్లుగా హోమ్ టూర్ కానివ్వండి, ఒక ఇల్లు బేస్ చేసుకుని కూడా మంచిగా వీడియోస్ చేసిన దానికి స్కోప్ ఉందనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ వచ్చేసరికి హోమ్ టూర్స్ చేస్తే స్కోప్ ఎలా ఉంటుంది. ఇవాళ రేపు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికే కూడా పక్కన వాళ్ళ లైఫ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. పక్కన వాళ్ళ ఇల్లు అన్నా లైఫ్ అన్నా తొంగి చూడటం అనేది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. దాన్ని అఫీషియల్గా మనమే రా చూడు అని చెప్పి ఒక హోమ్ టూర్ చేయటం అనేది ఇక్కడ ఒకప్పుడు అయితే ఏంటంటే మనకి చాలామంది ఆగిపోయేవాళ్ళు, కానీ ఈ రోజుల్లో యూట్యూబ్ ఛానల్ గ్రో అవ్వటానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మీకు ఇంకా చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు ఆర్జీవి గారిది కూడా
ఆయన ఆర్జీవీ డెన్ మొత్తం కూడా ఒక వీడియో హోమ్ టూర్ రిలీజ్ చేయడం జరిగింది. బా దానివల్ల అడ్వాంటేజ్ ఏమన్నా ఉంటుందా అంటే దానిలో ఫస్ట్ అడ్వాంటేజ్ అయితే సబ్స్క్రైబర్స్. ఏ ఛానల్లో అయినా సరే హోమ్ టూర్ వీడియో పడింది అంటే ఖచ్చితంగా దానికి సబ్స్క్రైబర్ బేస్ చాలా ఎక్కువ ఉంటుంది. అది ఎలా సార్ అంటే ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలి, ఏంటి యూట్యూబ్లో ఎంటర్ అయ్యేటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? హోమ్ టూర్ అనే కాదు సార్, వాళ్ళకున్న ఏ చిన్న రిసోర్స్ అయినా సరే, వాళ్ళకున్న రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఎవరైనా సరే వాళ్ళకున్న రిసోర్సెస్ని బట్టి, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి. కొంతమంది నా ఫేస్ కనిపించకుండా చేయాలనుకునే వాళ్ళకి ఫేస్ కనిపించకుండా కూడా యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ చేయొచ్చో కూడా మనం చాలా ఎగ్జాంపుల్స్ చూపించడం జరిగింది. ఇవన్నీ కూడా మనం యూట్యూబ్ కోర్స్ ఒకటి డిజైన్ చేయడం జరిగింది. ఓకే. ఆ యూట్యూబ్ కోర్స్లో క్లియర్గా ఒక 1000 యూట్యూబ్ ఛానల్ ఐడియాస్తో పాటు 100 యూట్యూబ్ ఛానల్ కేస్ స్టడీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఆ కోర్సు చూశాక యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలని ఎవరికైనా కూడా చాలా క్లియర్ పిక్చర్ ఉంటుంది. ఏ విధంగా చేయొచ్చు, ఎన్ని విధాలుగా చేయొచ్చు, మనీ ఎర్నింగ్కి కూడా కేవలం యూట్యూబ్ నుంచి వచ్చేటువంటి రెవెన్యూనే కాకుండా 99% వేరే వాటి నుంచి కూడా మనం మనీ ఎర్న్ చేసినటువంటి అవకాశం ఉంది. అంటే యూట్యూబ్ నుంచి మీకు 100 రూపాయలు వస్తే బయట నుంచి మనం 900 రూపాయలు ఎర్న్ చేసినటువంటి అవకాశం ఈరోజు ఉంది. అది కూడా మనం ఏ విధంగా చేయొచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ యూట్యూబ్ కోర్సులో ఇవ్వడం జరిగింది సార్. ఓకే. ఒక చిన్న ఇల్లు బేస్ చేసుకుని దాని మీద ఎన్ని రకాల వీడియోస్ చేయొచ్చో కూడా మనం చెప్పడం జరిగింది. ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేసిందో కూడా చూడొచ్చు, February 22, 2023. సో ఈ విధంగా ఏంటంటే సార్, ఎవరైనా సరే ఒక యూట్యూబర్గా మారాలి అని అనుకునే వాళ్ళకి ఈ కోర్స్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. 24 అవర్స్ ప్లస్ కంటెంట్ ఉంది, ఆల్మోస్ట్ 100 వీడియోస్ ఉన్నాయి. ఓకే. ఇవి కాక వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మనం లైవ్ సెషన్స్ పెట్టి ఆ డౌట్స్ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఈ కంప్లీట్ కోర్స్ కూడా కాస్ట్ వచ్చేసరికి కేవలం 6000 రూపీస్లోనే వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. చాలా తక్కువనే చెప్పాలండి, ఎందుకంటే ప్లాన్డ్గా వీడియోస్ ఏవి ఎలా ఉంటే సక్సెస్ అవుతుంది అనేటువంటిది నీట్గా సెట్ చేసి పెట్టారు కాబట్టి వాటికి తగ్గట్టే రిజల్ట్ ఉందండి ఇవాళ. ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, అన్ఎంప్లాయిడ్ పీపుల్ చాలామంది ఉన్నారు, వాళ్ళకు ఒక ఆదాయ మార్గం. దానితో పాటు యూట్యూబ్ ఏ రకంగా చూసుకున్నా కూడా ఒక్కొక్క స్కిల్ని వాళ్ళల్లో డెవలప్ చేసి అండ్ కొత్తగా ఆలోచనలు సృష్టించేలా ఉన్నాయి కాబట్టి ఈ యూట్యూబ్ కోర్స్ చాలా బాగా డిజైన్ చేశారు మీరు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా అది కూడా సెల్ ఫోన్లోనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని త్రూ సెల్ ఫోన్లోనే ఎడిటింగ్ ఎస్సీఓ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది కూడా అందులో ఉంటుందన్నమాట. సో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ముందే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఎలా సార్ అంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అసలు, కాంటాక్ట్ నెంబర్ అనే కాకుండా? అదే సార్, కాంటాక్ట్ నెంబర్ అనే కాకుండా వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే masteradvice.in అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి ఆ వెబ్సైట్ ద్వారా కూడా వాళ్ళు డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు. అలాగే మాస్టర్ అడ్వైజ్ మొబైల్ యాప్ ఉంది, ఆ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని కూడా దాని ద్వారా కూడా వాళ్ళు ఆ కోర్స్ అనేది చూడొచ్చు, జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదా వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక యూట్యూబ్ కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు. అయితే యూట్యూబ్ని డెవలప్ చేయాలి అనంటే ఖచ్చితంగా ఒక సిస్టమ్ అనేది మీరు డెవలప్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎడిటింగ్ ఎలా చేయాలి, వీడియో మేకింగ్ ఎలా ఉండాలి, ఏ కంటెంట్ తోటి వెళ్ళాలి, సబ్స్క్రైబర్స్ని ఎలా పెంచుకోవాలి అండ్ దాంతోపాటు వ్యూవర్షిప్ ఎలా జనరేట్ అవుతుంది అండ్ ఛానల్స్లో ముఖ్యంగా కంటెంట్ చేసేటప్పుడు ఎటువంటి వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ కొంతమంది ఫినాన్షియల్స్ మీద యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, కొంతమంది కుకింగ్ మీద స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, కొంతమంది ఎడ్యుకేషన్ మీద స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, కొంతమంది ఎంటర్టైన్మెంట్ మీద స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, కొంతమంది ఇన్ఫర్మేషన్ మీద, కొంతమంది టెక్నాలజీ మీద స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. బట్ వీటికి అన్నిటికీ సోర్స్ ఎక్కడి నుంచి ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలు కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఒక్కసారి కనుక మీరు యూట్యూబ్ కోర్సులో జాయిన్ అయితే మీకు క్లారిటీ వస్తుంది. అంటే ఫర్దర్గా అదర్ కాంపిటేటర్స్ని కూడా ఎలా తట్టుకుని ముందుకెళ్ళొచ్చు, ఎలా ఉంటుంది అనేది స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు అనంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను సాయి రమేష్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి, అంటే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.